రాత్రి 12 గంటల ప్రాంతంలో మానుకోటలో జరిగే తెల్లారి జరిగబోయే 3వ తారీఖు తేదీన జరగబోయే లంబాడీల ఆత్మగౌరవ సభకు అనుమతి లేకుండా అర్ధరాత్రి పోలీసులు మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో 11 మందిని తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతూ ఉంటే దీనికి అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎవరైతే అన్నదమ్ములుగా కలిసిమెలిసినటువంటి గోండు కోయ లంబాడి సోదరుల మధ్య చిచ్చు పెడుతున్నారో స్వయం బాబురావు ఆత్రంసకులను వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళను అరెస్ట్ చేయకుండా అమాయకులైనటువంటి గిరిజన లంబాడి ప్రజలను అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము సేవలాల్సిన తరఫున ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేని పక్షంలో మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాము, ర్యాలీ నిర్వహించుకుంటామంటే దానికి మాకు అనుమతి లేకుండా 144 సెక్షన్ విధిస్తూ ఉన్నారు, ఒక నక్సలైట్ల మాదిరిగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం చోద్యం చూస్తుంది. వెంటనే దీనిపై ప్రభుత్వం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మానుకోట నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేపు జరగబోయే మీటింగ్ని ర్యాలీ కావచ్చు, అది ఖచ్చితంగా లంబాడీలందరూ కూడా వేలాదిగా వస్తారు, అది సక్సెస్ చేస్తారు. ఎన్ని అక్రమ కేసులు అరెస్టులు అయినా కూడా మా యొక్క ఉద్యమాన్ని ఆపం, ఎందుకంటే ఒక మా ఉద్యమంలో నీతి ఉంది. మేము 1976లో రాజ్యాంగబద్ధంగా 1935 భారత రాజ్యాంగ ప్రభుత్వ చట్టం ప్రకారం 342 ఆర్టికల్ ప్రకారమే మేము ఈ యొక్క ఎస్టీ జాబితాలోకి లంబాడీ చేయడం జరిగింది. కానీ వాళ్ళు మాయా మాటలతో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వాళ్ళ యొక్క అగ్రకులస్తుల యొక్క ఆధిపత్యంతో కావాలని ఎస్టీ జాబితాల నుంచి లంబాడీని తొలగించాలనే ఒక దుష్ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా వాళ్ళు మానుకోవాలి, లేకుంటే మేము ఇక్కడ మహబూబాబాద్ నుంచే మరో ఉద్యమాన్ని మేము ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై సేవాలాల్, వర్దిలాలి లంబాడీల ఐక్యత. ఖండిస్తున్నాం అక్రమ అరెస్టులను, ఖండిస్తున్నాం అక్రమ అరెస్టులను, వర్దిలాలి లంబాడీల ఐక్యత. ప్లీజ్ సబ్స్క్రైబ్ 3 TV బంజారా ఛానల్.